గుడ్ మార్నింగ్. ఈరోజు మన మెనూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనం బ్రేక్ఫాస్ట్కి వడాపావ్, లంచ్కి పావ్ బాజీ, స్నాక్స్కి డ్రాగన్ ఫ్రూట్, డిన్నర్ ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు, ఇవన్నీ తినబోతాం. బేసికల్గా నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఆర్ వీగనే, కానీ అందులో మనం మిల్క్ ప్రొడక్ట్స్ని అవాయిడ్ చేయాలి. అంటే మనం పావ్ బాజీ చేసినప్పుడు అందులో బటర్ వేయకుండా చూసుకోవాలి, ఎందుకంటే బటర్ మిల్క్ ప్రొడక్ట్ కాబట్టి. వడపావ్ ఇస్ స్ట్రైట్ వీగన్, అందులో ఏమి మిల్క్ ప్రొడక్ట్స్ లేవు. నేనే మార్నింగ్ లేచి రెండు చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఎలాగో లెగలని నాకు తెలుసు కాబట్టి నేను మా మమ్మీని వడపో చేయమన్నాను. మనం పావ్ బాజీ చేద్దాం, లెట్స్ గో. మనం ఇందాక ఒకటి మర్చిపోయాం, ఏంటో తెలుసా? వెయిట్ చూసుకోండి. సిక్స్టీ పాయింట్ సెవెనా? నిన్న సిక్స్. మూడవ రోజు బ్రేక్ఫాస్ట్. మమ్మీ చేసిన ఫుడ్కి రివ్యూ ఇవ్వడం అనవసరం, ఎందుకంటే అది ఎలాగో బాగుంటుంది కాబట్టి. ఇందులోకి గ్రీన్ చట్నీ ఉంటే ఇంకా బాగుండేది, కానీ మన ఇంట్లో పుదీనా లేదు, అందుకే మనం పుదీనా తేడానికి బయటకు వెళ్ళిపోతాం. అదే కాక పావ్ బాజీ మేకింగ్కి గ్రీన్ పీస్ కావాలట, సో అది కూడా కొనడానికి వెళ్తాం. అది కూడా కాక మష్రూమ్స్, బ్రోకలీ, హ్యాండ్ శానిటైజర్, ఓ ఇంట్లో స్టాక్ అయిపోయినట్టు, ఇవన్నీ కొనడానికి వెళ్తున్నాం. బయటకి వచ్చాక విల్ మేక్ పావ్ బాజీ. మా ఎలా మా వడపావ్ అంత ఫాస్ట్గా చేసేసు? 12 గంటలు లేచదు నువ్వురా, నేను కాదు. ఆ సర్లే, మరి అంత త్వరగా లేచావు కదా, పావ్ బాజీ కూడా చేసి అదే చెప్తా. నేను చెయ్యను, నువ్వే చేస్తా. ఏ చేయొచ్చు కదా. చెయ్యను రా. సరే, నీకన్నా బాగా చేసి చూపిస్తా చూడు. ఓకే చూపించు. ఈయనకి జల్లే శ్రీ. మూడవ రోజు లంచ్. మూడవ రోజు స్నాక్స్. వెల్కమ్ టు ద అన్బాక్సింగ్ వీడియో ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్. ఓకే, దీన్ని ఎలా కట్ చేయాలనేది నేను చూడటం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇలా కట్ చేసి ఎస్ దీన్ని ఇలా హాఫ్ కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి నాకు చెప్పిన వీడియోలో ఇలా తీస్తే వచ్చేస్తుంది అని చెప్పారు, కానీ ఇది రావట్లేదు. సో మేబీ మనం కట్ చేయాలనుకుంటా. A little longer than a few minutes later. దీనికన్నా కొబ్బరికాయ తీయటం ఈజీ అనమాట. ఓకే, సో ఇది బయట నుంచి చూడటానికి కివీలా ఉంది, కలరు నేను ఎప్పుడూ చూడలేదు. ఇట్ ఈవెన్ టేస్ట్స్ లైక్ కివీ. వావ్, వెరీ నైస్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ని ఎన్నాళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేశాను. మూడవ రోజు డిన్నర్. వెల్కమ్ టు దాట్ సెగ్మెంట్ ఆఫ్ ద డే దట్ ఐ కాల్ డిన్నర్ విత్ డిఆర్. ఈరోజు కూడా మనం లంచ్ చాలా హెవీగా చేసాం, అందుకే మనం డిన్నర్ని చాలా లైట్గా ఉంచుదాం అనుకుంటాం. సో విల్ మేక్ వీగన్ సూప్. వీగన్ సూప్కి కావాల్సిన స్టాక్ మనం మధ్యాహ్నం ఆల్రెడీ చేసాం. కూరగాయలను ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్ ఈజ్ అవర్ స్టాక్ అన్నమాట. దాంట్లో ఇంకొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి పైన కార్న్,
లేదు ఇంట్లో. నూడిల్స్, క్రిస్ప్ నూడిల్స్ వేసి ఒక వెజ్ మాంచో రేంజ్లో చేద్దాం. ఓకే వెళ్ళు. సూపర్, వా, టుడే ఇస్ ఎ గుడ్ డే. ఈరోజు మనం తిన్న మూడు డిషెస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇదైతే సూప్కి ఎక్కువ, అమెరికన్ చాప్స్కి తక్కువలో ఉంది. ఈరోజు మనం చాలా ప్రశాంతంగా పడుకోవచ్చు. మనం రేపు కలుద్దాం. రేపు మెనూలో మనకి మనం రేపు మెనూలో ఒక ఫ్రూట్ కమ్ వెజిటేబుల్తో ఆడుకోబోతున్నాం. టొమాటో అనుకున్నారు కదా, కాదు, అవకాడో. విల్ మీట్ టుమారో అట్ బ్రేక్ఫాస్ట్. గుడ్ నైట్.